బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖపట్నంలోని దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. లా స్టూడెంట్ పై నలుగురు అత్యాచారం చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి బాధితురాలు టూటౌన్ పోలీస్ స్టేషన్ లోని ఫిర్యాదు కూడా చేసింది. తన నగ్న వీడియోలు కూడా తీసి ఆ నలుగురు బెదిరించారని కూడా చెప్పుకొచ్చింది అనమాట. అయితే దీనికి సంబంధించి అసలు ఆ మహిళకి మహిళని అత్యాచారం చేసిన ఆ నలుగురు తనకి తెలిసిన వాళ్ళ తెలియని వ్యక్తుల, అంటే కాలేజ్ లా స్టూడెంట్ కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా లేదా అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపైన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు, చెప్పండి. విశాఖపట్నమైన సంఘటన చోటు చేసుకుంది. నలుగురు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు లా స్టూడెంట్ పైన. అయితే ఇంతకీ గ్యాంగ్ రేప్ ఏ టైంలో జరిగింది, అసలు ఆ నలుగురు కూడా ఆమెకు తెలిసిన వాళ్ళ తెలియని వ్యక్తుల, తన యొక్క నగ్న వీడియోలు కూడా తీసి బెదిరించారని కూడా చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం. అసలు ఆ బాధితురాలు ఎప్పుడు ఫిర్యాదు చేసింది, వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా ఎస్కేప్ అయింది అన్న విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే విశాఖలోని దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. లా స్టూడెంట్ పైన నలుగురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఆ నలుగురు కూడా అమ్మాయికి తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ, ఆల్రెడీ అమ్మాయి లా స్టూడెంట్ అని ఇక్కడ చెప్తూ ఉన్నారు కాబట్టి తెలిసిన వాళ్ళు చేశారా లేకపోతే తన ఫ్రెండ్స్ ఎవరైనా ఇందులోని ఇన్వాల్వ్ అయి ఉన్నారా, అండ్ ఇది ఏ టైంలో జరిగింది, వీళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళారా, బయటికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుందా అన్న విషయాలు కూడా ఇంకా క్లియర్గా తెలియాల్సి ఉందన్నమాట. అయితే ఇంతే కాకుండా తన్ని అత్యాచారం చేసినప్పుడు తన వీడియోలు కూడా వాళ్ళు తీశారు అని, సో ఈ విషయాన్ని బయట కానీ పెడితే ఏదైనా సరే చేస్తాము అని చెప్పి బెదిరించినట్టు కూడా ఆమె టూటౌన్ పోలీస్ స్టేషన్లోని పోలీసులకి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తోంది. అత్యాచారానికి కారణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యువతి అదేవిధంగా వంశీ అనే యువకుడు ఇద్దరు కూడా గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నటువంటిది ఆ పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ ప్రేమ కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అంటే విశాఖలో ఉన్నటువంటి తొట్లగొండ అదేవిధంగా యారాడ బీచ్ల్లో తరచూ వెళ్ళి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అనుకోని సంఘటన ఒకసారి వీళ్ళు యారాడ బీచ్కి వెళ్తున్నటువంటి సమయంలోనే తన స్నేహితులకి అంటే మిగిలినటువంటి ఇద్దరు లా స్టూడెంట్స్ ఆనంద్ జగదీశ్లకు అదేవిధంగా మరో ప్రైవేటు ఉద్యోగి ముగ్గురికి కూడా తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా తెలియజేసినటువంటి సమయంలోనే వీళ్ళు ప్రైవసీగా యారాడ బీచ్కి వెళ్ళినటువంటి సమయంలో వీళ్లతో పాటు మిగిలినటువంటి ముగ్గురు స్నేహితులు కూడా ఇచ్చారు. వీళ్ళు ఏకాంతంగా ఉన్నటువంటి సమయంలో రహస్యంగా వీడియోలు తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీడియోలు తీసి ఆ వీడియోని ఆ యువతికి చూపించడం, యువతికి చూపించి బెదిరి అయితే గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఒక రోజు నుంచి కాదు, గడిచిన 3 నెలల నుంచి సామూహ్య అత్యాచారం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ ప్రేమించిన వ్యక్తితో పాటుగా మరో ముగ్గురు యువకులు కూడా ఆ యువతిపై ప్రతిరోజు సామూహికంగా అత్యాచారం చేస్తున్నారు. దీన్ని భరించలేనటువంటి యువత ఎన్నోసార్లు ఆత్మహత్యా ప్రయత్నంకైతే ప్రయత్నించినటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత అంటే ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఏ సమయంలో కావాలంటే వాళ్ళు ఫిజికల్గా కలవడానికి పిలిచినటువంటి సమయంలో తను నిరాకరించి చివరికి ఇంట్లో ఆత్మహత్యా ప్రయత్నం, ఫ్యాన్ కురిగేసుకోవడానికి ప్రయత్నించినటువంటి సమయంలో తన తండ్రి చూడడం, ఆమెను రక్షించడం, తర్వాత ఏం జరిగిందని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ఎపిసోడ్ అంతా కూడా తండ్రికి వివరించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం టూటౌన్ పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ టూటౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్తి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 4 నిందితులను అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా
చూస్తే యువతి నరక యాతన అనుభవించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రేమించినటువంటి ప్రేమికుడికి సంబంధించి ఇది కేవలం ఆ ప్రేమికుల మధ్యన ఉన్నటువంటి ఈ సంఘటన అయితే అతనికి సంబంధించినటువంటి స్నేహితులుగా ఉన్నటువంటి ముగ్గురు కూడా ఆ ముగ్గురు ఆమెని వేధింపులకు గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజేష్, అదేవిధంగా ఆనందు, జగదీష్ వీళ్ళ ముగ్గురు వంశీకి స్నేహితులుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రాజేష్ మాత్రము ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆనందు, జగదీష్ అదేవిధంగా వంశీ వీళ్ళ ముగ్గురు కూడా లా స్టూడెంట్స్, మొత్తం అంతా కూడా కలిసి చదువుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నిందితులు పోలీసులు అయితే అరెస్ట్ చేసి లోపలైతే దీనికి సంబంధించినటువంటి వివరాలంతా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముగ్గురు దగ్గర నగ్ని వీడియోలు ఉన్నటువంటి నేపథ్యంలో బయట పెడితే కనుక ఎవరికైనా చెప్పినా, పోలీసులకు చెప్పినా, కుటుంబ సభ్యులకు ఎవరికైనా చెప్పినా కూడా యూట్యూబ్లోను అదేవిధంగా ఇన్స్టాలో నీ వీడియోస్ అన్నింటినీ కూడా ఫేక్ ఐడీస్తో పోస్ట్ చేస్తామని బెదిరింపులకైతే గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలా గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో తను ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితులు అటు కుటుంబ సభ్యులకు కానీ అది ఆ స్నేహితులకు కానీ ఎవరికీ చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడు ఇక్కడ స్పష్టంగా ఒకటైతే అర్థమవుతుంది, నమ్మి ప్రేమించినటువంటి ఆ ప్రేమికుడే ఇక్కడ మోసగాడిగా కనిపిస్తున్నాడు వంశీ. ఎందుకంటే వాళ్ళు వీడియోలు తీసిన తర్వాత కూడా ఆ వంశీ అతని స్నేహితుల్ని ప్రోత్సహించడం బట్టే వాళ్ళు కూడా ఆమె మీద అత్యాచారం చేయడానికైతే పాల్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. వంశీ మొదటి రోజే దీన్ని ఆ స్నేహితులను కంట్రోల్ చేయడం కానీ లేదా ప్రేమించిన అమ్మాయిని ఈ విషయాన్ని బయట పెడదాం, పోలీసులకు తెలియజేద్దాం అని చెప్పినటువంటి పరిస్థితి ఉంటే కనుక ఇంత నరకయాతన అనేది అనుభవించే అవకాశం అయితే లేదు. కానీ అది ఈమె అంటే అటు ప్రేమించినటువంటి వంశీతో తను శారీరకంగా ఇద్దరు కూడా ఒకటైనా కూడా ఆ వీడియోలన్నీ కూడా నగ్నంగా తీయడం, తీసిన తర్వాత అనేక సార్లు వీళ్ళు ఆమె శారీరకంగా ఆమెని ఇబ్బంది పెడుతున్నటువంటి సమయంలో ఆ మొత్తం అన్నింటినీ వీడియోస్ని రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసినటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా అమ్మాయికి చూపించి ఈ విషయాన్ని కనుక బయటకు తీసుకొస్తే ఖచ్చితంగా మేము సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేస్తామని బెదిరింపులకు అయితే గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంట్లో మొత్తం అందరూ లా స్టూడెంట్సే ఉన్నటువంటి యువతి ఎంత లా చదువుతున్నా లీగల్గా ఎన్నో విషయాలు తెలిసినా కూడా ఈ విషయం బయటపడితే అటు కుటుంబ పరువు తన పరువు పోతుందనే భయం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతమైతే ఈ యువతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ కేసుకు సంబంధించినటువంటి నిందితుల విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళ ముగ్గురు దగ్గర వాళ్ళ మొబైల్స్లో ఎక్కడెక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి ఆ వీడియోస్ ఎవరెవరి మొబైల్స్లో ఉన్నాయి, ఎవరికైనా పంపించారా, లేకపోతే వీళ్ళ దగ్గరే ఉన్నాయా, ఎక్కడైనా సేవ్ చేశారా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీళ్ళిద్దరి మధ్యన గత కొంతకాలంగా ప్రేమ ఉంది కానీ నమ్మిన వాడే మోసం చేసి అతని స్నేహితులకైతే అప్పగించినటువంటిది అయితే ఉంది. ఇష్టం లేకుండా ఆ అమ్మాయి యువతికి కానీ అమ్మాయికి కానీ ఎవరికైనా ఇష్టం లేకుండా శారీరకంగా హింసలకు గురి చేసినా లేదా ఈ సెక్సువల్ రిలేషన్ మెయింటైన్ చేయాలన్నా కూడా అటు చట్టాలు కానీ కోర్టులు కానీ చివరికి ఆ బాధను అనుభవించేటటువంటి ఆ యువతికి కూడా అంగీకరించే ప్రసక్తి అయితే లేదు. కానీ బలవంతంగా ప్రేమించినటువంటి ప్రేమికుడే దీనిలో సహాయకారిగా ఉన్నాడు. స్నేహితులందరితో కలిసి ఇతను కూడా ఆమెను శారీరకంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వీడియోలన్నింటినీ కూడా వాళ్ళ దగ్గర ఉంచుకుని బెదిరింపులకు గురి చేశారు. చివరికి ఆత్మహత్య అనేదే శరణ్యం, ఈ విషయాన్ని బయటపెట్టడానికి అవకాశం లేదు, ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడితో సమస్య పోద్దని భావించినటువంటి యువతి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలోనే తన తండ్రి మొత్తం అంతా తెలుసుకుని ఇక్కడికైతే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళకి న్యాయం చేయాలి. ఎందుకంటే నలుగురు నిందితులు ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని వాళ్ళని కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ తల్లిదండ్రులు కూడా కోరుతున్నది ఒకటే, తమ కూతురు గత కొన్ని నెలలుగా అనుభవిస్తున్నటువంటి ఈ నరకయాతన ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళింది కాబట్టి నరకయాతనకు సంబంధించి వీళ్ళని కఠినంగా శిక్షించాలి, సామూహికంగా అత్యాచారానికి పాల్పడినటువంటి ఎవరిని వదిలిపెట్టొద్దు, వాళ్ళకి శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పోలీసులు ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు, ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది, అదేవిధంగా కేసులో ముఖ్యంగా కీలకంగా ఉన్నటువంటి నలుగురు అదుపులో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, వీళ్ళు రికార్డ్ చేసినటువంటి వీడియోలు, నగ్న వీడియోలు, అదేవిధంగా ఫొటోస్, వీటన్ని
అన్నింటినీ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం, అదేవిధంగా ఎక్కడ ఎవరికైనా షేర్ చేశారా లేదా ఎవరి దగ్గర ఉన్నాయా వీళ్ళు వేరే చోట సేవ్ చేసి పెట్టారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రియా. రైట్, అయితే చూస్తున్నాం కదా విశాఖలోని దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. లా స్టూడెంట్ పైన నలుగురు అత్యాచారం చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఆ నలుగురిలోని ఒకడు ఆ అమ్మాయికి ప్రేమికుడు అనే విషయం కూడా తెలిసింది, వంశీగా గుర్తించారు. అయితే అతనే కాకుండా మిగిలిన ముగ్గురు కూడా అతని ఫ్రెండ్స్, అంటే వాళ్ళందరూ కూడా లా స్టూడెంట్సే అన్న విషయం కూడా ఇక్కడ బయటపడింది అనమాట. అయితే వీళ్ళిద్దరూ లవ్ లో ఉన్నప్పటికీ మిగిలిన ముగ్గురు వ్యక్తులు కూడా ఈమె యొక్క పర్సనల్ డేటాని, పర్సనల్ ఫొటోస్ని, అలాగే నగ్న వీడియోని చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నప్పటికీ వంశీ ఏమాత్రం కూడా వాళ్ళ ముగ్గురిని కట్టడి చేసే ప్రయత్నం చేయలేదు. అలాగే ఈ అమ్మాయికి సపోర్టివ్గా నిలబడి పోలీసులకి ఫిర్యాదు చేద్దామని కానీ, లేకపోతే వీళ్ళు ముగ్గురికి పైన తగిన యాక్షన్ తీసుకుంటారని కూడా వంశీ ఏమాత్రం కూడా అమ్మాయికి సపోర్టివ్గా నిలబడ్డాడు అన్న విషయాలు కూడా ఇక్కడ కనిపించట్లేదు అనమాట. అండ్ వాళ్ళ ముగ్గురికి కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళ నలుగురు కలిసి ఆ అమ్మాయిని శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందికి గురి చేశారు. అది తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలి అని చెప్పి కూడా ఇంట్లోని ఆమె డిసైడ్ అయినట్టు కూడా తెలుస్తోంది. అండ్ ఆత్మహత్య చేసుకుంటున్న టైంలోనే తన యొక్క తండ్రి వచ్చి చూసేసరికి అసలు ఏం జరిగింది ఏంటి అని అడిగితే తను జరిగిన మ్యాటర్ అంతా కూడా తన తండ్రికి చెప్పడం జరిగింది. అండ్ చెప్పిన తర్వాత వెంటనే టూటౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ నలుగురు పైన కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అండ్ చేసిన వెంటనే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అసలు వాళ్ళు సేకరించిన ఆ డేటా అంతా కూడా వీళ్ళ నలుగురు మధ్యలోనే ఉండిందా, లేకపోతే ఇంకెవరైనా ఫ్రెండ్స్ అందరికీ కూడా వీళ్ళు ఏమైనా షేర్ చేశారా అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రజెంట్ ఇదే దాని మీద మాట్లాడదాం. మనతో పాటు మా ప్రతినిధి ఉన్నారు, చెప్పండి. అసలు వాళ్ళ నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు కదా, ప్రజెంట్ అక్కడ ఆ అమ్మాయికి సంబంధించి ఇంకేం చెప్తున్నారు? వీళ్ళ నలుగురు ఫ్రెండ్స్ అని చెప్తూ ఉన్నారు కదా, అయితే ఆ డేటా ఇంతకు ముందు ఎవరికైనా సరే వాళ్ళు ఫార్వర్డ్ చేశారా ఏంటి అన్న విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా? నలుగురు కూడా స్నేహితులు, ఆ నలుగురు స్నేహితులతో పాటుగా యువతి కూడా వీళ్ళకి కామన్ ఫ్రెండ్గా ఉన్నటువంటిది అయితే ఉంది. నలుగురిలో ముగ్గురు యువకులు లా స్టూడెంట్స్గా ఉన్నారు. ఆ యువతి కూడా లా స్టూడెంట్, లా చదువుతున్నటువంటి విద్యార్థిని. మొత్తం లా చదువుతున్నటువంటి నలుగురు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి ఆ రాజేష్ అనే వ్యక్తి. మొత్తం ఈ ఐదుగురు కలిసి గత కొంతకాలంగా స్నేహంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళలో వంశీ అనే వ్యక్తి, అదేవిధంగా యువతి ఇద్దరు కూడా గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ప్రేమే ఈ అత్యాచారానికి కారణం అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ముఖ్యంగా చూస్తే వంశీ, అదేవిధంగా యువతి ఇద్దరు కూడా గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రేమ వ్యవహారం అంతా ఈ వంశీకి తోడుగా ఉంటున్నటువంటి మరో ఇద్దరు స్నేహితులకు కూడా తెలుసు. వీళ్ళ ముగ్గురికి కామన్ ఫ్రెండ్గా ఉన్నటువంటి రాజేష్కి కూడా ఈ విషయాలు మొత్తం అంతా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సహజంగా ప్రేమ అన్న తర్వాత వివిధ ప్లేసులకు వెళ్తూ ఉంటారు, ప్రైవసీగా ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్లాంటి సందర్భంలోనే ఆ యువతి, వంశీ ఇద్దరు కూడా అటు యారాడ బీచ్, అదేవిధంగా తొట్లకొండ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రైవసీ ఉన్నటువంటి ప్లేసెస్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో అది యారాడ బీచ్ సమీపంలోకి వెళ్తున్నానని వంశీ తన స్నేహితులైనటువంటి ఆ రాజేష్, అదేవిధంగా ఆ ఆనంద్ మరో వ్యక్తికి, మొత్తం ఆ ముగ్గురికి తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు వెళ్తున్నటువంటి సమయంలోనే వీళ్ళు కూడా ఈ ముగ్గురు ఫాలో అయినటువంటిది అయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది, ఆ యువతి చెప్పినటువంటి ఆధారాలను బట్టి. అయితే వంశీ, అదేవిధంగా యువతి ఇద్దరు కూడా ఏకాంతంగా ఉన్నటువంటి సమయంలో ఈ మిగిలినటువంటి ముగ్గురు కూడా వీళ్ళ ఆ వీడియోస్ని అయితే రికార్డ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు ఏకాంతంగా ఉన్నటువంటి ఉన్న సమయంలో రికార్డ్ చేసినటువంటి వీడియోస్ని తర్వాత వీళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత వంశీకి, అదేవిధంగా యువతికి కూడా వీడియోస్ చూపించి వీళ్ళు శారీరకంగా, లైంగికంగా వేధింపులకు గురి చేయడానికి లొంగ తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే దీనికి వంశీ అడ్డు చెప్పాల్సింది పోయి ఈ విషయం నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా వాళ్ళకి కోఆపరేట్ చేయాల్సిందని అతను కూడా సహకరించినటువంటి నేపథ్యంలో నలుగురు ఈ యువతి మీద, లా స్టూడెంట్ మీద గత దాదాపుగా 3 నెలల నుంచి
నుంచి శారీరకంగా అత్యాచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే చివరికి దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోవాలనేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నలుగురు యువకులు, అందులో ముగ్గురు తనతో పాటు చదువుకుంటున్నటువంటి లా స్టూడెంట్స్ ఉన్నారు, ఒక బయట వ్యక్తి ఉన్నా కూడా నలుగురు ఆమె అత్యాచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విషయాన్ని బయటకు చెప్పలేక, ఇంట్లోనూ చెప్పలేక ఉండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విషయం కనుక బయటకు తెలిసినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా, కుటుంబ సభ్యులకు ఎవరికైనా చెప్పినా, లేదా ఎవరితో స్నేహితులతో షేర్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా ఈ వీడియోస్ని, అదేవిధంగా ఫొటోస్ అన్నింటినీ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని వీళ్ళైతే బెదిరింపులకు గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే కాకుండా గత 3 నెలల నుంచి చేస్తున్నటువంటి అత్యాచారానికి సంబంధించి స్నేహితులు రహస్యంగా కొన్ని మరికొన్ని వీడియోలను అయితే చిత్రీకరించారని తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీసులు అది ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 3 నెలల నుంచి ఈ మానసిక శోభని అనుభవించలేనటువంటి ఆ యువతి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తన తండ్రి ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి సమయంలో చూడడం, తాను రక్షించడం విషయం అడిగితే మొత్తం యుద్ధంతో అంతా బయటకు వచ్చింది. ప్రస్తుతం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అయితే కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి 4 యువకుల్ని కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లోపల ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. 4 కీలకంగా ఉన్నటువంటి ప్రేమికుడిగా ఉన్నటువంటి వంశీ, అదేవిధంగా అతని స్నేహితులైనటువంటి రాజేష్, ఆనంద్, మరొక వ్యక్తి, వీళ్ళ 4కి సంబంధించినటువంటి మొబైల్ డేటాలో నుంచి వాళ్ళ ఫోన్లో ఏమేమి వీడియోస్ ఉన్నాయి, ఈ వీడియోస్ అన్నీ వేరే వాళ్ళు ఎవరికైనా షేర్ చేసినటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే వేరే ఎక్కడైనా కాపీ చేసినటువంటి పరిస్థితి ఉందా, ఈ కోణంలో అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇష్టం లేకుండా ముట్టుకోవడానికి కూడా అవకాశం లేదు, భార్యనైనా సరే ముట్టుకోవడానికి అవకాశం లేదనేది చట్టాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ 4 వ్యక్తులు సామూహికంగా అత్యాచారం చేసి గత 3 నెలలుగా మానసిక క్షోభకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరికి చెప్పినా కూడా అవి ఖచ్చితంగా ఈ సోషల్ మీడియాలో వైరల్ చేస్తావు, నీతో పాటు నీ కుటుంబం పరువు కూడా పోతుందని బెదిరింపులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో చివరికి ఆత్మహత్య సరణం అనుకున్నటువంటిది అయితే ఉంది. ఇక్కడ ఇద్దరు అంటే యువత యువకులు ప్రేమించుకున్నా కూడా ప్రేమకు సంబంధించి అక్సెప్టెన్సీ ఉన్నా, ఆ ఇష్టం లేకుండా శారీరకంగా అత్యాచారం చేయడం అనేది ఇక్కడ చట్టంలో ఖచ్చితంగా శిక్షార్హులు అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంకొక భయం కూడా వీళ్ళలో ఉన్నటువంటిది అయితే ఉంది. కుటుంబానికి సంబంధించి కేసు అయితే ధైర్యంగా పెట్టగలిగారు, కానీ కేసుకి సంబంధించి ముఖ్యంగా చూస్తే అది ఎవరెవరి దగ్గర ఈ వీడియోస్కి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి, ఆ వీడియోస్ అని బయటికి వస్తే ఏంటి పరిస్థితి, కుటుంబం పరుగుపోతుందని కుటుంబ సభ్యులు అయితే ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఈ కేసుకి సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఈ కీలకంగా ఉన్నటువంటి ఈ వీడియోస్ ఏవైతే ఆ మొబైల్లో ఉన్నాయా వీడియోస్, అదేవిధంగా వేరే చోట ఎక్కడ సేవ్ చేస్తున్నారా, లేకపోతే ఇతర స్నేహితులకి ఇప్పటికే ఆ ప్రేమించినటువంటి వ్యక్తి వంశీ ఒక్కడైతే అతనికి తోడు మరొక ముగ్గురు ఇప్పుడు యాడ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా అంటే వాళ్ళ దగ్గర వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఆ వీడియోస్ అన్నింటినీ చూపించి బ్లాక్ మెయిల్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగా ఈ 4 దగ్గర కాకుండా ఈమెకు సంబంధించినటువంటి వీడియోస్ అన్ని ఎవరికన్నా పంపించారా లేదా అనేది మాత్రము తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వీడియోస్ కు సంబంధించినటువంటి వివరాలని బయట చెప్పండి. ఇంకొక విషయం చెప్పండి, ఇక్కడ మనకి ఒకసారి చూసుకుంటే ఈ లా స్టూడెంట్ ఎవరైతే ఉన్నారు కదా వంశీ, గత 3 నెలల నుంచి ఆ 4 కూడా ఆమె పైన అత్యాచారం చేస్తున్నారు, వీడియోలు తీసుకొని బెదిరిస్తున్నారు అని చెప్పారు కదా, మరి కేవలం వీడియోలైనా లేకపోతే డబ్బులు ఏమైనా డిమాండ్ చేశారా వాళ్ళ 4 కూడా? అంటే ఇప్పటివరకు డబ్బులకు సంబంధించినటువంటి వివరాలు అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు, కేవలం వీడియోలకు సంబంధించినటువంటి వివరాలు మాత్రమే బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పోలీసులకు సంబంధించి ఈ కేసుని అంటే ఒక విధంగా చెప్పాలంటే 4 సామూహిక అత్యాచారం చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ సంబంధించి ఇప్పటికే అరెస్టులు జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అరెస్టులతో పాటుగా కేసుకి అత్యంత బలంగా ఉన్నటువంటి సాక్ష్యాధారాలు కూడా సేకరించే పనులు అయితే ప్రస్తుతం పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ డబ్బులకు సంబంధించి అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేయడం కానీ లేకపోతే డబ్బుల కోసం వేధింపులకు గురి చేయడం కానీ ఏమి ఇప్పటివరకు అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ వీడియోస్ని ఎక్కడన్నా సేవ్ చేసి ఉన్నా కూడా, వేరే ఎవరికైనా షేర్ చేసినా కూడా, ఇది వీళ్ళ 4 మాత్రమే ఇప్పటివరకు బెదిరింపులకు గురి చేసి ఆమెను సామూహికంగా అత్యాచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ వీడియోస్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా ఆమెను బెదిరింపులకు గురి చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీసులు డిజిటల్ రూపంలో ఉన్నటువంటి మొత్తం అటు వీడియోలు, ఫొటోస్, అదేవిధంగా నగ్నంగా ఉన్నటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా ప్రస్తుతము వీళ్ళందరూ పోలీసులు అయితే వాటన్నింటినీ రికవరీ చేసే పనిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ మొబైల్స్ అన్నింటి కూడా 4 సంబంధించినటువంటి మొబైల్స్ అన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిలో ఉన్నటువంటి వీళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, రెగ్యులర్ కాంటాక్ట్స్ ఎవరికి ఉన్నాయి, ఎవరెవరితో వాట్సాప్, అదేవిధంగా వాట్సాప్లో షేర్ చేస్తున్నటువంటి ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడాలి మరి, ఇప్పటికే 4 పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి నేపథ్యంలో తనకి తల్లిదండ్రులు కూడా ఒకటే చెప్తున్నారు, తమ బిడ్డకు జరిగినటువంటి
జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి ప్రేమించినటువంటి వ్యక్తే మోసం చేశాడు. అదేవిధంగా అతని స్నేహితులను కూడా దీంట్లోకి భాగస్వామ్యం చేసి సమూహ అత్యాచారం పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పోలీసులు ఏ కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తు ఎప్పుడు ముగిస్తారు, వీళ్ళకి సంబంధించి ఏ విధమైనటువంటి సెక్షన్లు నమోదు చేస్తారు, ఈ కేసుకు సంబంధించినటువంటి వీరు నలుగురే ఉన్నారా ఇంకెవరన్నా ఉన్నారా అనేది బయటపడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే చూస్తున్నారు కదా, ప్రెసెంట్ లా స్టూడెంట్ పైన జరిగిన ఈ అత్యాచారానికి సంబంధించి గత 3 నెలలుగా ఆ అమ్మాయి మానసిక క్షోభ అనుభవిస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. అటు శారీరకంగా కావచ్చు లేకపోతే మానసికంగా కావచ్చు ఆమెను చాలా ఒత్తిడికి గురి చేశారు. అలాగే తన యొక్క నగ్న వీడియోలు కూడా వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు, వాటిని వాళ్ళు పక్కన పెట్టుకొని ఆమెను బెదిరించారు. 3 నెలలుగా కూడా ఆమె పైన అత్యాచారం చేస్తూనే ఉన్నారు అనేది ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఆమె 3 నెలల వరకు కూడా ఎవరికి చెప్పాలో తెలియక అసలు ఇట్లాంటి వీడియోలు వాళ్ళు సోషల్ మీడియాలో పెడతాము వైరల్ చేస్తాము అని బెదిరించేటప్పటికి ఎక్కడ వీళ్ళు వీడియోలు పెడతారు, ఎక్కడ తన భవిష్యత్తు పాడైపోతుంది, తన ఫ్యామిలీ యొక్క పరువు పోతుంది అని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళింది అన్న విషయం అయితే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అయితే ఆమె తండ్రి సాయం తీసుకొని పోలీసులకు ఇవాళైతే ఫిర్యాదు చేసింది. ఆ నలుగురిని ఇప్పుడు ప్రెసెంట్ అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే ఈ నలుగురే కాకుండా ఇంకెవరైనా ఇందులోనే ఇన్వాల్వ్ అయి ఉన్నారా, ఆ వీడియోస్ వాళ్ళు ఎవరికైనా పంపించారా, లేకపోతే ఆమె యొక్క పర్సనల్ ఫొటోస్ కూడా ఏమైనా పంపించారా అన్న విషయాలు కూడా ఇంకా క్లియర్గా తెలియాల్సి ఉంది.